స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం మఘ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం కలిస్తే సింహరాశి అదృష్ట సంఖ్య ఒకటి ఆది మంగళ బుధవారాలు సింహరాశి వారికి యోగదాయకంగా ఉంటాయి సింహరాశి వారికి ఈ గ్రహ సంచారం ఎలా ఉండబోతోందో సెప్టెంబర్ నెలలో ఒకసారి చూద్దాము నవమస్థాన బృహస్పతి అనుకూల ఫలితాలను ఇస్తున్నాడు శనైశ్వరుడు సప్తమ స్థానంలో కొంత ఇబ్బంది పెట్టవచ్చు విదేశీయానాలు సిద్ధిస్తాయి నవమ స్థానంలో రాహువు దోషాలను ఇస్తున్నాడు తృతీయ స్థానంలో కేతువు కొంత అనుకూలతనైతే కలిగింపచేస్తున్నాడు వెరసి సింహరాశి వారికి గురువు శుక్రుడు రాహుకేతువులు కొంత అనుకూలమైనటువంటి ఫలితములైతే ఈ సెప్టెంబర్ నెలలో అందిస్తున్నారు అలాగే మూడవ తేదీ తరువాత కుజుడు కొంత శుభంగా ఉండేటువంటి ఆస్కారం కూడా ఉంది మొత్తానికి సింహరాశి వారు ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా పట్టుదలతో పూర్తి చేస్తారు అలాగే కుటుంబంలో నిర్వహించేటువంటి వేడుకల మీద పెద్దవారితో చర్చలు అనేటువంటివి చేస్తారు కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం వల్ల వృత్తిపరంగా ఉద్యోగపరంగా సెప్టెంబర్ నెల మొదటి రెండు వారాలైతే ఒత్తిడి అయితే తప్పకుండా ఉంటుంది చేపట్టినటువంటి పనుల్లో పట్టుదల చాలా అవసరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒత్తిడిని దరిచేరనియ్యకండి శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికల అమలు విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి సెప్టెంబర్ రెండవ వారంలో స్థాన చలన సూచన కనిపిస్తూ ఉన్నది కొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరించడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి కోపాన్ని తగ్గించుకుంటే స్త్రీలకు ఇంట్లో పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మొండితనంతో వ్యవహరించక కొంత చక్కటి ఆలోచన పథంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఈ సెప్టెంబర్ నెలలో చాలా మంచి ఫలితాలు మీరు పొందవచ్చు అలాగే ఉద్యోగపరంగా కూడా మూడవ వారంలో బాధ్యతలు తగ్గుతాయి పారిశ్రామికవేత్తలకు ఈ మాసం అంతా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంట్లో ఎట్టి పరంగా కూడా ఆస్తి వివాదాల జోలికి వెళ్ళకండి అలాగే కొన్ని విషయముల యందు మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాల వల్ల ఎదుటి వ్యక్తులైతే తప్పకుండా లబ్ధి పొందుతారు విద్యార్థిని విద్యార్థులకు కొంత శనైశ్వరుడి యొక్క స్థితి వల్ల ఈ సప్తమ స్థాన సంచారం వల్ల విదేశీ యానములు అయితే సిద్ధించే ఆస్కారం కూడా ఉన్నది అలాగే కీర్తి పెరుగుతుంది కొంత మాట విషయంలో పొదుపు పాటిస్తే రాజకీయ నాయకులకు ఈ మాసంలో కూడా మంచి ఫలితాలు పొందవచ్చు మొత్తానికి సింహరాశి వారికి ఈ మాసమంతా మిశ్రమమైనటువంటి ఫలితములైతే ఉన్నాయి ఇంకా మంచి ఫలితముల యొక్క లబ్ధికి విష్ణు స్తోత్ర పారాయణం నాలుగు శనివారాలు నాలుగు సోమవారాలు స్తోత్ర పారాయణము వీలైనప్పుడు శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోవటము ఆదివారం నాడు సూర్యారాధన చెయ్యటము ఆదిత్య హృదయ స్తోత్రపారాయణాదులు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితములు పొందగలుగుతారు సింహరాశి వారు శ్రీకృష్ణాయ గోవిందాయ నమో నమ ఈ నామాన్ని వీలైనంత ఎక్కువ సార్లు వల్ల ఈ మాసంలో కొంత ప్రతికూలతలు తగ్గిపోతాయి అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగపరంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది వచ్చే మాసం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు